పింఛను ఫార్ములా ఇప్పట్లో లేనట్టే. దరఖాస్తులు డిమాండ్ ఆధారంగా నిర్ణయం. పరిశీలనకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం. ఈపీఎఫ్ఓ అధిక పింఛన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇస్తున్న చందాదారులకు ఎంత మేరకు పింఛన్ వస్తుందో ఖచ్చితమైన అంచనాలు ఇప్పట్లో తెలిసే అవకాశాలు లేవు. భవిష్యత్తులో సవరించే పింఛను ఫార్ములాను అంగీకరిస్తామని దరఖాస్తు సమయంలో హామీ తీసుకున్న సంస్థ ఆ ఫార్ములా ఎలా ఉంటుందో స్పష్టత ఇవ్వటం లేదు. అధిక పింఛను కోసం వచ్చే దరఖాస్తులు చందాదారులు లేదా పింఛనుదారులు పింఛను నిధికి చెల్లించాల్సిన అదనపు నిధులు పింఛను కోసం అయ్యే అదనపు అంటే వ్యయము అంచనా వేసిన తర్వాతే ఫార్ములాను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2 రోజుల సమావేశంలో అధిక పింఛన్పై కీలకమైన చర్చ జరిగింది. ఒకవేళ ఈపీఎఫ్కు చందాదారుల నుంచి అదనపు చెల్లింపు కింద వచ్చే మొత్తం తక్కువగా ఉండి వారికి చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్పై భారం ఇక్కడ భారం తగ్గించేలా ఫార్ములా అయితే రూపొందిస్తున్నట్లయితే సమాచారం. అధిక పింఛను కోసం ఇప్పటికే 1.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే జాప్యం తప్పదు. ఈపీఎఫ్ఓలో 2011 నుంచి సభ్యుల వివరాలు చందా చెల్లింపులన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. అంతకుముందు రికార్డులు కాగిత రూపంలో అయితే ఉండేవి. దీంతో ఈపీఎఫ్ఓ అధికారులు ఒక్కో ఉద్యోగి రికార్డులు పరిశీలించేందుకు 1.5 ఏళ్ల పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. ఈ దరఖాస్తులన్నీ సమర్పించిన తర్వాత ఈపీఎఫ్ఓకు అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని పేర్కొంటూ చందాదారులకు డిమాండ్ నోటీస్ కూడా జారీ చేశారు. ఏ మేరకు ఎంతమంది డబ్బు చెల్లించేందుకు ముందుకు వస్తారు, ఎంతమంది తిరస్కరిస్తారనేది కూడా తెలియనుంది. సో ఆ తర్వాతే పింఛను ఫార్ములా లెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఈ విధంగా ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎంత వస్తుందో ఫార్ములా అయితే ఇంకా రూపొందించలేదన్నమాట, తొందరలో రూపొందిస్తామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.